టాట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు నేను ఏం చేశానో తెలుసా అండి? ఇగో మొన్న చేసిన డిజైన్ ఉంది కదా, అదే అండి. పీకో సరిగా లేదని చెప్పాను నేను, ఆ శారీస్ కుట్టేసి ఇచ్చేసాను. కానీ పీకో సరిగా లేదనేసి చూసుకోవచ్చు కదా అని మళ్ళీ నాకే ఇచ్చింది. ఇక పీకో సరిచేద్దామని చూశాను, కానీ ఏం సరిచేస్తామండి, దాని బదులు విప్పు కుట్టడం మంచిది అనిపించింది. సో అందుకని దాన్ని మళ్ళీ విప్పేసి మళ్ళీ కుడుతున్నాను. ఎవరో చేసిన దానికి కూడా నాకే పనిష్మెంట్ వచ్చేసింది, చూసారా? అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా శారీస్ ఇస్తే మాత్రానికి ముందు పీకో చూసుకోండి, లేదని అంటే ఎవరైనా టాజిల్స్ కోసం శారీస్ తీసుకొస్తే మాత్రానికి పీకో మళ్ళీ మీరు చేసుకొని అయినా చేసుకోండి. ఎందుకనంటే ఈ శారీయే కొంచెం అట్టట్టున్నది, దానికి మనం మిషన్ కుట్టేసినా చేతితో కుట్టేసినా కూడా హోల్ పడిపోతుంది, దీనికి స్టిక్గా కూడా ఉండట్లేదు. ఇక శారీ ఎలా ఉన్నప్పటికీ కూడా అండి, మనం చేసుకున్నది మనం చేసుకోవాలి కదా. ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయని మాత్రమే చెప్తున్నాను, చూసుకోండి. నేను ఆ రోజే అనుకున్న ఇప్పు చేద్దామనేసి, కానీ కొత్త విడివిడ ఏమో, ఒకవేళ ఆమె పీకో చేసిందనుకో, నేను అది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటే మళ్ళీ ఆమెకేం కోపం వస్తుందో అని భయం వేసి నేను కొంచెం భయపడతానులేండి, అందరికీ భయపడతాను. ఆ భయంతో నేను ఏమీ చెప్పలేకపోయాను ఆమెకి. తీరా చూస్తే ఆమె రివర్స్లో నన్ను అరుస్తుంది. ఓకే తీసుకుందాం, ఏమవుతుంది, ఇలాంటివి ఇంకోసారి జరగకుండా మనము జాగ్రత్తగా ఉంటాం కదా అనిపించింది. సరేలేండి పట్టుకురండి మళ్ళీ చేసిస్తానులే అనేసి అన్నాను. తీసుకొచ్చేసింది నైటే, ఇంకో మధ్యాహ్నం వరకు ఇచ్చేయాలంట, ఒక 4 వరకు అట్లా చేసేస్తున్నాను. ఈ డిజైన్ అను ఇంకొకటి ఉంది కదా చిన్న డిజైన్ ఒకటి, అది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చేసుకున్నాం మనము, అది కూడా చేద్దాము. ఓకేనా? మామూలుగా అయితే అది నచ్చలేదు మార్చేద్దామని అన్నది, కానీ ఎందుకులే మళ్ళీ విప్పి చేయడం వద్దులే అని అనుకున్నది. అయినా కూడా ఈ పీకో కాడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు కొన్ని తప్పవు. అసలు చేతులు మామూలుగా అయితే నేను వదిలిపెట్టను, చెప్తాను, కానీ ఎందుకో మరి ఎందుకు భయపడ్డానో నాకే తెలియలేదు. అసలు చెప్పలేకపోయినా అందులోనూ మనకి టైం కూడా అంతంత మాత్రమే కదా. చూసుకోలే, ఏదో కుట్టేసేసాను, కానీ అది నాకే రివర్స్ అయింది. ఎవరో చేసిన దానికి కూడా నేనే మాటలు పడాల్సి వచ్చింది రివర్స్లో. సరే పర్వాలేదులే, మనం ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో చూసుకోవచ్చులే అన్నట్టు వదిలేసిన. ఇంకా ఒక్కదానితో పోదు కదా, మనకి ఆమె దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి, మళ్ళీ పని పోగొట్టుకోవడం కూడా అనవసరం కదా. షాప్ ఆవిడ నచ్చింది, డిజైన్ అయితే నచ్చింది, కానీ ఆ పీకో లైన్ ఏందని అంటే ఊడిపోతుంది. మరి ఆ కుట్టిన ఆమె ఎవరు, అట్లా ఎట్లా గుట్టు వదిలేసిందో, బాగలేకపోతే కట్ చేసి చూసి మళ్ళీ చేయాలి కదా, అలా కూడా చేయలేదు. ఆమె అట్లనే ఇచ్చేసింది, చెక్ చేసుకోవచ్చు కదా చేసేటప్పుడు చూ కదా. మీరైతే ఎవరైనా పాల పీకోలు ఓల్ని చేసి చేసేటప్పుడైతే మాత్రానికి అలా వదిలేయకండి, ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు పడాలని అంటే కష్టం కదా. ఎవరైనా కానీ ఇక్కడ మా సరూర్ నగర్లోనే దగ్గరలోనే ఉంటుంది ఆ తల్లి కూడా. సరేలే, ఏదేమైనా కూడా డిజైన్ అయితే మళ్ళీ రిపీటెడ్ అయ్యింది, ఏమనుకోకండి. నా కొన్ని కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి కదా, అవి కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అనేసి చేస్తున్నా అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఓకేనా? దాంట్లోనూ ఇంకా ఎవరికైనా ఈ వీడియో తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నిన్ననే చేసామా ఏంది ఇది, కాదు కాదులే మొన్న చేసినట్టున్నా, గుర్తు లేదు యాక్చువల్లీ. ఎవరికైనా వస్తాయి కదా సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇలా విప్పేసి చేయమంటాము, అది బాగాలేదంటాం, ఇది బాగాలేదంటాం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా. అలానే నాకు కూడా ఇవాళ ఒకటి ఎదురయ్యిందండి, కానీ నేను ఎప్పటికీ ఇలా విప్పి చేయలేదండి, అది మాత్రం చేయరు. నా అంటే వాళ్ళు చెప్తే చేయటం కాదు, ఇప్పుడు కొన్ని కొన్ని మంచిగా అవుతుంటాయి, మరి ఇలా ర్యాష్గా మాత్రం ఇవ్వలేదులే. కానీ అంటే ఇంటికి పోయి తిరిగి రాలేదు, నేను ఫోటో పెట్టేస్తా కదా,
కొంచెం అది ఇది అనేసి అన్నప్పుడు మనం చేస్తాంలే కానీ, అంటే అది కొంచెం చేసినప్పుడు ఇదైతే ఇంటికి పోయింది డబ్బులే ఇచ్చేశారు అని అయిపోయింది. ఇంకా కస్టమర్ తీసుకోవడమే లేదు అనగా ఇదైపోయింది. వాళ్ళండి ఇలా చాలానే జరుగుతుంటాయండి. ప్రతి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేశారు. అంతే, డిజైన్ అయితే ఇంతే అండి. ఓకేనా, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, కానీ ఇలాంటివి జరగకుండా మాత్రం చూసుకోండి. ఎందుకు వచ్చిన గొడవ మందే టైం పోతుంది, వాళ్ళకి మంచో చెడో వాళ్ళకి చెప్పేసి ఇప్పమంటే విప్పేసి చేద్దాంలే, డిజైన్ నచ్చిందో లేదో చూద్దాంలే, చెక్ చేసుకుందాంలే అనేసి అనుకోని అయితే మీరు ఇలా ఉండకండి. ధైర్యం చేసి చెప్పేసేయండి, చూపించేసేయండి, బాగలేకపోతే ఇప్పుడు రిటర్న్ తీసుకొని కుట్టేసేయండి. పోయేదేముంది, టైం వేస్ట్ అనుకోవడమే. ఈ పీకో చేసింది కూడా ఇదే ఉంది, చూసారు కదా ఎలా చేసిందో. ఇదిగో ఊడైపోయింది మొత్తం. ఊసిపోతుంది మొత్తం. ఇంక ఇలా ఉంటే వాళ్ళు ఏం ఉంచుకుంటారు, నిజమే కదా. నాకు దీని మీద మళ్ళీ చేయాలనిపించిందిలే, కానీ ఇది ఇట్లా అయిపోతుంది కదా, మళ్ళీ వాష్ చేస్తూ ఉంటారు లేకపోతే ఇంకేదైనా వాడుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎట్లని ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ పాపం ఆ చీరలు ఇచ్చిన ఆవిడకి, షాప్ ఆవిడకి, ఆవిడకి ఎందుకు పేరు, మళ్ళీ ఇబ్బంది పడతారనేసి ఒకేసారి ఇప్పి చేస్తే అయిపోతుందిగా అనేసి ఇప్పేసి చేస్తున్నా. పోనీలేండి, ఏం కాదు. ఓకేనా, డిజైన్ చూపించేస్తాను. ఇందులో అయితే ఏం లేదులే, ఇంకా నేను టైం స్పెండ్ చేయడానికి కూడా. థ్యాంక్ యూ అండి.